అన్యూస్కి స్వాగతం. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మీతో పాటు మీ పక్క వారు కూడా ఆరోగ్యంగా ఉంటారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కలవపువ్వు సెంటర్లో ప్రజా సంఘాలు, మహిళలు, విద్యార్థులతో మానవహారం చేసి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞను మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వంతో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రోటరీ క్లబ్ కూడా పాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగభూషణం, రోటరీ క్లబ్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులతో కలిసి స్వచ్ఛ భారత్ పరిసరాల పరిశుభ్రతపై నినాదాలు చేశారు. అనంతరం కలవపువ్వు సెంటర్లో మహిళలు, అంగన్వాడీలు, విద్యార్థులు, పట్టణవాసులతో కలిసి మానవహారం చేశారు. అనంతరం స్వచ్ఛ భారత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, గత తమ టీడీపీ హయాంలో తాను మండపేట మున్సిపల్ చైర్మన్ గా, అలాగే చుండ్రు శ్రీవర ప్రకాష్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న కాలంలో మండపేట మున్సిపాలిటీకి ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు వచ్చాయన్నారు. ఇప్పుడున్న మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి పదవీ కాలంలో కూడా తమ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధితో పాటు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామన్నారు. ప్రజలు కూడా పట్టణ పరిశుభ్రతకు సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం ఈ రోజు మరలా మొత్తం మన మండపేట పట్టణం, మండపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా పరిశుభ్రతకి పేరుండాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా స్టార్ట్ చేస్తే గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా మన అందరికీ ఆరోగ్యాలు బాగుండాలంటే మరి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యం బాగుంటాయి. మరి అటువంటి మంచి సంకల్పాన్ని మనం అందరం కూడా నెరవేర్చాలని ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఆనాడు మున్సిపల్ చైర్పర్సన్ గానే ఉన్నప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ వైజ్గా సెకండ్ ర్యాంక్ రావడం, ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇంటింటికి చెత్తని మన మండపేట పట్టణంలోనే స్టార్ట్ చేసిన విషయం అవేళ మన చేసిన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, అదేవిధంగా తర్వాత చుట్టూ శ్రీవర ప్రకాష్ గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు మరి మన జిల్లాలో రాష్ట్రంలోనే కాకుండా సౌత్ ఇండియాలోనే సెకండ్ ర్యాంక్ రావడం మనకి అందరం కూడా అభినందించదగ్గ విషయం. అదేవిధంగా మరి ఈ రోజున శ్రీమతి పచ్చివాడి లోక దుర్గారావు గారి ఆధ్వర్యంలో మండపేట పట్టణంలో కూడా మండపేట పట్టణాన్ని కూడా భారతదేశంలోనే మరి ఈ స్వచ్ఛత పరిశుభ్రత విషయంలో అగ్రస్థానంలో నిలుపుతామని, అదేవిధంగా 43 గ్రామాల్లో కూడా శానిటేషన్ విషయంలో మరి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి మరి మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి మా వంతు చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తూ, దీనికి మండపేట నియోజకవర్గ ప్రజలందరూ అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికి కలిసి రావాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ఇబ్బందికరంగా ఉన్నా మన ఊరు నుంచి అన్ని మున్సిపాలిటీ నుంచి
మరి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సహకరిస్తూ మరి కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు సహకరిస్తూ ప్రతి ఒక్కరూ డస్ట్బిన్ ఇచ్చి అందరూ కూడా డస్ట్బిన్ చెత్త బయట పెట్టి వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నామండి. మరి మనం బాగుంటే అందరం బాగుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంటపేట అంటే ప్రతి ఒక్కరూ అంటే మెహమానించి అందరూ మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని నిర్విజయంగా చేసి మరి స్వచ్ఛ భారత్లో అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్ నినాదాన్ని మరి గాంధీ జయంతి నివాళులు అర్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.